Sandhya Convention MD Sridhar Marusari Arastayadu Hyderabad Lo Sridharnu Dhilli Police Lo Arastayasaru Gatamlo Vivida Mosalu Bedrimpu Kesallo Sandhya Sridhar Palusarlu Police Station Gadapanu Tokkadu Isari Amitabh Bachchan Bandhunu Mosam Chesadu 250 Kotla Rupayala Mera Mosam Kesallo Sridhar Ninditudiga Unnadu Tractor La Company Nunchi Takwa Dharake Tractor Lanu Ippistanantu Badhitudi Nunchi Palu Dafallo 250 Kotlu Vasulu Chesadu Amitabh Bachchan Bandhula Firyadato Rangan Lokitigina Dhilli Police Lu Sandhya Sridharnu Hyderabad Lo Arrest Chesaru Sandhya Sridhar Mosaniki Sambandhinchina Updates Ni Ma Crime Bureau Chief Sunil Andistaru Sunil Madhuri Sandhya Sridhar Ni Gata Ratri Padi Padinara Gantala Prantamlo Ayana Intiki Vachina 20 Police Lu Arrest Chesi Teesukellaru Aithe Idi Dhilli Police Lu Teesukellaru Anedi Samacharam Undi అయితే ఢిల్లీ పోలీస్ లా లేకుంటే ఈడియా అనేది కూడా కొన్ని అనుమానాలు అయితే వస్తా ఉన్నాయి ఎందుకంటే ఢిల్లీ పోలీసు వచ్చి తీసుకువెళ్లారు అని అంటున్నారు కానీ ఢిల్లీ పోలీస్ కి సంబంధించి లోకల్ పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదనేది జుబ్లీన్స్ పోలీస్ చెప్తున్నారు ఇక ఈ విషయం పక్కన పెడితే సంధ్య కన్వెన్షన్ సీదర్ పైన చాలా కేసులు ఉన్నాయి అందులో ఈడీలో కేసులు ఉన్నాయి అంతేకాకుండా ఢిల్లీలో కేసులు ఉన్నాయి ఆయన కేవలం గచ్చిబౌలి హైదరాబాద్ కే పరిమితం కాకుండా ఆయన మోసాలు ఢిల్లీ వరకు పాకిన పరిస్థితి ఉంది సాక్షాత్తు ఒక కంపెనీకి సంబంధించి ట్రాక్టర్ల కంపెనీకి సంబంధించి వాళ్ళు అమితాబ్ బచ్చన్ కు బంధువులుగా చెప్తా ఉన్నారు వాళ్ళనే మోసం చేశాడు 250 కోట్లు అనేది ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణ నేపథ్యంలో భూములు ఇప్పిస్తాను వాళ్ళ ట్రాక్టర్ల కంపెనీకి ఇక్కడ భూములు ఇప్పిస్తాననే ఒకటి రెండోది తక్కువ ధరకు సబ్సిడీలో ట్రాక్టర్లకు ట్రాక్టర్ల సరఫరాకు సహకరిస్తాననేది కూడా చెప్పాడని చెప్తా ఉన్నారు దీనిపైన కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఢిల్లీ పోలీసా లేకుంటే ఈడీఐ ఇద్దరిట్లో ఎవరొకరు కన్ఫర్మ్ చేస్తే తప్ప తెలియని పరిస్థితి అయితే మొత్తానికి చీటింగ్ కేసుకు సంబంధించిన దాంట్లో సంధ్య కన్వెన్షన్ సీదర్ ప్రస్తుతం ఢిల్లీకి తీసుకువెళ్ళే పరిస్థితి ఉంది ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది సీదర్ గత చరిత్ర చూస్తే కూడా అదే విధంగా ఉంది ఆయన చాలా మందిని చీట్ చేయడం భూముల పేరుతో ఫ్లాట్ల పేరుతో అక్రమ నిర్మాణాలు నిర్మించి వాళ్ళకి డబ్బులు వసూలు చేయడం ఒకటే ల్యాండ్ను ఇద్దరు ముగ్గురు పైన రిజిస్ట్రేషన్ చేయడం రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళని ఖాళీ చేయించడం ఇట్లా చాలా అటు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఇక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఇట్లా వివిధ పోలీస్ స్టేషన్లలో ఇదే రకమైనటువంటి చీటింగ్ కేసులు ల్యాండ్ కి సంబంధించిన కేసులు ఆయన చరిత్ర అంతా చూసినప్పుడు అదే కనిపిస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నటువంటి అంటే ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళను కూడా మోసం చేయడం అక్కడికి ఆయన గన్మెన్ పై కూడా అసహజ లైంగికంగా అసహజంగా లైంగికంగా వేధింపులకు గురి చేయడం ఇలాంటి చాలా కేసులు ఆయన మీద ఉన్న పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలో రెండు సార్లు అరెస్ట్ కావడం ఒకసారి జైలుకు వెళ్ళడం మొత్తం ఇది నాలుగోసారి అరెస్ట్ సో 4 సార్లు వెళ్ళి వచ్చినప్పటికీ ఆయన గతంలో 3 సార్లు వెళ్ళాడు 2-3 సార్లు కోర్టు ఆర్డర్లను పూచిగా చూపించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు వివిధ కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు జైలులో ఉన్నాడు కోర్టు నుంచి బెయిల్ పొంది కేవలం పూచికత్తు పైన లేకుంటే బాండ్స్ పైన బయట తిరుగుతున్నటువంటి శ్రీధర్ ఆయన ప్రవర్తనలో మార్పు మాత్రం రాలేదు ఇవన్నీ జరిగినాక కూడా తన సంధ్యా కన్వెన్షన్ లో ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్ పూర్తి కాకముందే ఖాళీ చేయించేందుకు ఆయన పైన దాడి చేసి వాళ్ళ మేనేజర్ పైన దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశాడు అంతేకాకుండా ఇంకో సైట్ లోనేమో ఒక హోటల్ కి అద్దెకిచ్చి అద్దె అగ్రిమెంట్ టైం కాకముందే వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఖాళీ చేయించే ప్రయత్నం చేసి దాడులు చేసి వాళ్ళ కొడుకు కూడా వచ్చి దాంట్లో దాడి చేసిన పరిస్థితి ఉంది సో ఇదంతా చూసినట్టయితే ఆయన అంటే ఇవన్నీ తప్పులు ఇవన్నీ చీటింగ్స్ ఇప్పుడు చేసినవి కాదు కేవలం ఈ హోటల్ ఇవైతే రిలేటెడ్ కానీ మిగిలినవి మాత్రం అన్ని మొదటి నుంచి ఆయన నేర చరిత్రకు ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు కేవలం ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లోనే విలువైన భూములను చూపించి తన ఆస్తులను చూపించి తానేదో రిచ్ ఈ మొత్తం గచ్చిబౌలి అంతా నాదే ఈ ఎకరాలన్నీ నావే 100 ఎకరాలు ఉన్నాయంటూ భూములను చూపించడం పెద్దవాళ్ళ దగ్గర పరిచయాలు పెంచుకోవడం ఆ తర్వాత చీటింగ్ చేయడం ఆయన వృత్తిగా మారిందని చెప్పుకోవచ్చు సో సైబరాబాద్ పోలీసులు మాక్సిమం ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేసినప్పుడు కోర్టు నుంచి మినహాయింపులు తెచ్చుకోవడము నాట్ అరెస్ట్ ఆర్డర్ తెచ్చుకోవడం ఇలాంటివి చేశాడు కానీ ఢిల్లీ పోలీసులు సడన్ గా వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన పరిస్థితి అయితే ఢిల్లీ పోలీసుల ఈడీ అనేది కూడా కొంత స్పష్టతను అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది సో దీనిపైన కొంత సమయం అయితే ప్రస్తుతం వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేస్తే రాత్రి ఆయన తీసుకువెళ్లారు ఈరోజు తెల్లవారుజామున ఫ్లైట్ లో తీసుకువెళ్లారు అనేది మన దగ్గర ఉన్న సమాచారం ఇంకోసేపు అయితే దీనిపైన పూర్తి వివరాలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది మాది రైట్ సునీల్